చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం గోదావరి కడలో పర్యటించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ సీనియర్ జర్నలిస్టు నాయిని మదనయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. మదనయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే తల్లి మరణంతో బాధలో ఉన్న కార్మిక నేత కెంగర్ల మల్లయ్యను కూడా వివేక్ పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో వివేక్ వెంట కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, రవికుమార్, గడ్డ మధు, దీపక్, నరేందర్, మల్లేష్ యాదవ్, మధు, సంపత్ తదితరులు ఉన్నారు.